సీఎం కేసీఆర్ వల్ల రైతులందరూ సంతోషంగా ఉన్నారని, యాసంగి సాగులో వరి వేయకూడదని కేంద్ర ప్రభుత్వం వరి ధాన్యం కొనుగోలులో వివక్ష చూపిస్తుందని ఎమ్మెల్యే గొంగిడి సునీత అన్నారు. కేంద్రం ముందుకు రాకున్నా సీఎం కేసీఆర్ రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు చేసేలా చర్యలు తీసుకున్నారన్నారు. రైతుల కోసం నిరంతరం ఆలోచించే వ్యక్తి సీఎం కేసీఆర్ అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం చిన్న లక్ష్మాపూర్ గ్రామంలో పిఎస్సిఎస్ మాధాపూర్ గ్రామంలో ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ గొంగిడి సునీత మహేందర్రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులందరూ మద్దతు ధర ఇస్తున్నందుకు సంతోషంగా ఉందని అన్నారన్నారు. 1960 రూపాయల మద్దతు ధర క్వింటాలకు ఇస్తున్నందుకు రైతులు అడుగడుగునా సీఎం కేసీఆర్ మమ్మల్ని కడుపులో పెట్టి చూసుకోవడం చాలా సంతోషంగా ఉందని అంటున్నారని తెలిపారు. యాసంగిలో ఇతర పంటలు వేయాలని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం రైతుల పట్ల వివక్ష చూపిస్తుందన్నారు. ఈరోజు ఆలేరు నియోజకవర్గంలో వరి కొనుగోలు కేంద్రాలని ప్రారంభించడం, ముఖ్యంగా తుర్కపల్లి మండలంలోని చిన్న లక్ష్మాపూర్లో కోఆపరేటివ్ సొసైటీ ద్వారా అక్కడ కొనుగోలు కేంద్రం, అదేవిధంగా ఐకేపీ సెంటర్ని మాదాపూర్ గ్రామంలో ప్రారంభించడం జరిగింది. మరి ఇక్కడున్న రైతులందరూ కూడా మంచి మద్దతు ధర ఇస్తున్నందుకు సంతోషంగా ఉన్నారు. 1960 రూపాయలు ఈరోజు క్వింటాల్కి ధర పలకడం అనేది చాలా గొప్ప విషయం. రైతులు చాలా సంతోషంగా ఉన్నారు. అడుగడుగునా కేసీఆర్ గారు మమ్మల్ని కడుపులో పెట్టుకొని చూసుకుంటున్నాడు కాబట్టి ఈరోజు ధైర్యంగా వ్యవసాయం చేస్తామని చెప్తున్నారు. ఈ ప్రాంతవాసులకి గోదావరి జలాలు కూడా గత 2 పంటలకి రావటం జరిగింది. కానీ రైతులందరికీ కూడా ఈరోజు మేము వేదికల ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, దయచేసి మలి పంట అంటే యాసంగి పంట మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వరి వేసుకోకండి. ఎందుకు వేసుకోవద్దు అంటున్నామంటే మరి కొనుగోలు చేసే శక్తి రాష్ట్ర ప్రభుత్వానికి లేదు. ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం సహకరించినా సహకరించకున్నా రైతులు నష్టపోవద్దు, రైతుల్ని సంపన్నులుగా చేయాలనే ఆలోచనతో ప్రభుత్వం నష్టాన్ని భరిస్తూ ఇప్పటి వరకు కొనుగోలు చేసింది. అవి స్టాక్ ఎక్కువైపోయినాయి, మరి బయటికి పంపించడానికి కేంద్ర ప్రభుత్వం అనుమతి కావాల్సి ఉంటుంది, లేదంటే కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయవలసి ఉంటుంది. వారు కొనుగోలు చేయకపోగా మరి వివక్ష చూపిస్తూ ఉన్నారు కాబట్టి వారికి కూడా కేంద్ర ప్రభుత్వానికి కూడా రైతుల పట్ల ఇంత నిర్లక్ష్య వైఖరి చూపిస్తున్నందుకు రైతులు గట్టిగా జవాబు చెప్పాలి కేంద్ర ప్రభుత్వానికి అనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు రైతుల్ని కోరుతా ఉన్నారు.